రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 246 జీవోను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాలి అన్నారు ఈ జీవో దేని కోసం వచ్చినావు నల్గొండ జిల్లా ప్రజల నోటిగాడ బుక్క లాకేసుకొని రైతాంగం నాశనం చేసి మల్ల ఫ్లోరైడ్ పెంచడానికా ఎవ్వడనకు తెలుగు నోట్ చేసి పనేనా ఇది జీవో ఆయన ఏమనుకుంటాడంటే నల్గొండ జిల్లా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు తెలంగాణ కోసం మలిదేశ ఉద్యమంలో గాని తొలిదేశ విషయంలో కొండా లక్ష్మణ్ బాబూజీ నుంచి మొదలు పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరకు శ్రీకాంతచారి వరకు వేణుగోపాల్ రెడ్డి వరకు అన్ని పోరాటాల్లో ముందున్న జిల్లా నువ్వు ఇయాల మా జిల్లాని మోసం చేసి ఈ జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఈ జీవోను సవరించి యథావిధిగా 30 టీఎంసీలు సొరంగానికి 20 టీఎంసీలు డిండికి 40 టీఎంసీలు పాలమూరుకి రీమోడిఫై చేస్తూ కొత్త జీవో ఇష్యూ చేయాలని లేనట్టయితే త్వరలోనే ఒక కార్యాచరణ ప్రారంభించి రైతాంగంతో విశ్లేషకులతో పాత్రికేయులతో చర్చించి నల్గొండ జిల్లా రైతులను కాపాడడానికి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి